నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలోని బల్కంపేటలో తన స్వగృహం నందు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన మరియు కరణం అంబికా కృష్ణా చౌదరి, తెలంగాణ టీడీపీ సెక్రటరీ బాణాసంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ సైకో పాలన పోయింది, ప్రజాపాలన వచ్చిందని తెలియజేశారు. తెలంగాణలో కూడా తెలుగుదేశం తెలంగాణలో పుట్టింది. ఆ తెలుగుదేశం ఈరోజు ప్రపంచంలోనే అప్రధాతంగా నిలబడింది. నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది తెలుగువారి గెలుపు, తెలుగుదేశం గెలుపు. తెలంగాణలో కూడా తెలుగుదేశం బావుట ఎగరబోతుంది. తెలంగాణలో కూడా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో జాతీయ అధ్యక్ష హోదాలో ఈ రోజున మేము కొత్త పుంతలు తక్కుబోతున్నాం. తెలంగాణ తెలుగుదేశం పుణ్య నిర్మాణాన్ని చేపట్టబోతున్నాం. ఆయన యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దానికి మేమంతా శుభాకాంక్షలు. దాంతోపాటుగా ఆయన అండదండలతో తెలుగుదేశం జెండాన్ని రెపరెపలాడించాలని కోరుకుంటున్నాం. అమర్ హై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు జిందాబాద్. రెండు కూడా